లేకుండా ఆలోచించకుండా మాట్లాడనని ఆయన చాలా సార్లు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ తరహా వ్యాఖ్యలు చేయడం సనాతన ధర్మం విషయంలో ఎంతవరకు కోర్టులు ఒకే దిక్కున ఒకే దిశగా ఆలోచిస్తున్నాయి మాట్లాడుతున్నాయి అనుకోవాలి ఇందులో 50-50 ఉంటుంది మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటిది నా దృష్టిలో అయితే గనక పొలిటికల్ మోటివేటెడ్ అప్పటికి సుప్రీం కోర్టు ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తుది తీర్పు ఇవ్వబోతో ఏ ముందు పురంధేశ్వర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్గా చంద్రబాబు మాట్లాడకుండా తెలుగుదేశం మాట్లాడకుండా వీళ్ళకి హింట్ ఇచ్చి ఉంటుంది వీళ్ళు మాట్లాడుంటారు పురంధేశ్వరి సుప్రీంకోర్టు అట్టెట్లా అడుగుతుంది అని ప్రశ్నించింది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారంటే అసలు రాజ్యాంగ పరిరక్షణ పదవిలో ఉన్నది సుప్రీంకోర్టు జడ్జి గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కుల్లో బాగా ముఖ్యమంత్రి అంతేగాని రాజ్యాంగబద్ధ పదం అంటే గవర్నర్లు రాష్ట్రపతులు సుప్రీంకోర్టు హైకోర్టులు జడ్జీలు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అడగడం విచిత్రం ఆమెది ఇటు పవన్ కళ్యాణ్ కోర్టులకు సంబంధించి సనాతన ధర్మం ఒక్కదాని మీదనే మాట్లాడతారని ఖచ్చితంగా దాని ఒక్కదాని మీదనే వాళ్ళు మాట్లాడరు అసలు దేవుని మీదనే మాట్లాడతారు లేకపోతే తీర్పు అయోధ్యలో అట్టట్లు వస్తుంది అదే సందర్భంలో కోర్టుకి తీర్పు మారుతూ ఉంటుంది న్యాయమూర్తి ఆలోచనలకు అనుగుణంగా న్యాయం మారుతుంది అదే కదా అసలు చర్చించాల్సిన అంశం చట్టంలో ఉన్నది తీర్పులు చెప్పాలా లేదా చట్టానికి సంబంధించి రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్పాలా రాజ్యాంగానికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ చట్టానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ జడ్జిని బట్టి ఉంటుంది అదే కదా బొబ్బిలి పులి సినిమా డైలాగ్ ఇవాళ కాదు అది ఎన్నేళ్ల క్రితం వచ్చింది ఎన్ని దశాబ్దాల క్రితం వచ్చింది కోర్టుకి తీర్పు మారిపోతుంటుంది అన్నటువంటిది ఒక